మనుషులు దెయ్యాలు. బయట వాతావరణం ఎడతెరపిలేని వర్షంతోనూ, హోరు గాలితోనూ, మెరుపులతోనూ, ఉరుములతోనూ, పిడుగులు పడుతున్న చప్పుళ్లతోనూ నానా భీభత్సంగా ఉన్నది. ఆ వర్షానికి వృద్ధురాలి పాత పెంకుటిల్లు ఏ క్షణానో కూలిపోయేలాగా ఉన్నది. ఆ ఇంట్లో సుబ్బయ్య, శేషయ్య, రాజయ్య అనే ముగ్గురు బాటసారులు ఆ రాత్రికి తలదాచుకున్నారు. వారు ఒకరినొకరు ఎరగరు. ముగ్గురు ముందుగదిలో చేరారు. వాతావరణాన్ని బట్టి వాళ్ళు దెయ్యాలను గురించి మాట్లాడుకోసాగారు. సుబ్బయ్య తనకు కలిగిన దెయ్యాల అనుభవం గురించి ఇలా చెప్పాడు. నేను ఉద్యోగం కోసం ఊళ్ళ వెంట తిరుగుతున్న రోజులవి. ఒక ఊళ్ళో సత్రంలో బస చేసి తెల్లవారే లోపుగా పట్నం చేరాలని చీకటితోనే బయలుదేరాను. సత్రంలో మనుషులు నన్ను ఆపాలని చూశారు. దారిలో ఒక వల్లకాటిలో చింత చెట్టు మీద ఒక దెయ్యం చేరిందని, అటుగా వెళ్లే వాళ్లను ఏడిపిస్తుందని అన్నారు. అయితే నాకు దెయ్యాలంటే నమ్మకం లేక చీకట్లోనే పట్నానికి బయలుదేరాను. శ్మశానం ప్రాంతం చేరేసరికి గుడ్లగూబల అరుపులు, నక్కల ఊళ్ళలు వినిపించసాగాయి. నేను చింత చెట్టు చేరేసరికి గుబురుగా ఉన్న చింత కొమ్మలు కదిలాయి. నాకు కొంచెం భయం వేసింది. కొమ్మల మధ్య తెల్ల తెల్లగా కనిపిస్తూ దెయ్యం కాబోలు, ఎవరు వారు, ఎంత ధైర్యం ఈ వైపు రావడానికి అని భీకరంగా అరిచింది. నాకు ముచ్చెమటలు పోశాయి. అయినా ధైర్యం తెచ్చుకొని నేను దెయ్యాన్నేలే అని అన్నాను. కొమ్మల్లో నుంచి వెర్రికేక వినిపించింది. ధ భీమని చెట్టు మీద నుంచి ఎవరో కింద పడ్డారు. నాకు అంతా అర్థమైంది. వాడెవడో దెయ్యంలా నటించి అందరినీ భయపెడుతున్నాడు. వాణ్ణి మోసుకొని ఊళ్ళోకి వెళ్ళి ఇదిగో మిమ్మల్ని పీడిస్తున్న దెయ్యం అని జరిగిందంతా ఊళ్ళో వాళ్లకు చెప్పాను. వాళ్ళు తమ పీడ విరగడైనందుకు సంతోషించి చందాలు వేసుకొని నాకు కొంత డబ్బు ముట్టజెప్పారు అని సుబ్బయ్య అన్నాడు. తర్వాత శేషయ్య తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. ఉద్యోగరీత్యా నేను పట్టణంలో స్థిరపడ్డాను. కానీ ఉండడానికి ఇంకా ఇల్లు చూసుకోలేదు. పట్నంలో ఒక చివరగా పాడుపడిన పెంకుటిల్లున్నది. అది దెయ్యాల కొంప అని చెప్పుకునేవారు. నాకు దెయ్యాలంటే భయం లేదు. అందుకని ఆ ఇంట ఉండటానికి నిశ్చయించుకున్నాను. ఆ రాత్రి భోజనం చేసి, ముందుగది శుభ్రం చేసి, లోపల గడియ పెట్టి నిశ్చింతగా నిద్రపోయాను. ఒక రాత్రివేళ అలికిడికి మెలకువ వచ్చింది. ఇల్లంతా రకరకాల చప్పుళ్ళు, లోపల గజ్జెల మోత. తల తిప్పి చూస్తే ఏవో నీడలు కదలడం కనపడింది. ముందు భయం వేసింది. కానీ పరిశీలనగా చూస్తే బయటి కొబ్బరి చెట్ల నీడలు వెన్నెలలో లోపల పడి కదులుతున్నాయి. కాస్త ధైర్యం తెచ్చుకొని లోపల గదిలోకి పోయి చూశాను. వందల కొద్దీ ఎలుకలు. అవి వీరవిహారం చేస్తున్న చప్పుళ్లే నేను విన్నది. నన్ను చూడగానే ఒక పెంపుడు పిల్లి గట్టిగా అరిచి దాని కాళ్లకు కట్టిన గజ్జెల చప్పుడు చేస్తూ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ ఇంటి యజమాని నేను ఆ ఇంట ఉండి దీపం పెడతానన్నదే చాలునని అద్దె కూడా అడగకుండా నాకా ఇల్లిచ్చేశాడు. తీరా చూస్తే అక్కడ దెయ్యాలు లేవు, భూతాలు లేవు, అంతా మన భ్రమ అని శేషయ్య అన్నాడు. రాజయ్య తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకనాడు వీధి వెంట పోతూ ఒక ఇంటి ముందు చాలామంది మూగి ఉండటం నేను చూశాను. ఆ ఇంట్లో ఒక అమ్మాయికి దెయ్యం పూనిందట. ఎవరో భూతవైద్యుణ్ణి పిలవమంటున్నారు. నాకు దెయ్యాలంటే నమ్మకం లేదు. ఈ భాగ్యానికి భూతవైద్యుడెందుకు? నేనే దెయ్యాన్ని క్షణంలో వదలగొట్టగలను అని చెప్పి వెర్రిగా వాగుతున్న ఆ అమ్మాయిని పక్కగదిలోకి తీసుకుపోయి ఆమె చెంప మీద చాచి కొట్టి, చెప్పు ఈ దొంగ నాటకం ఎందుకు ఆడుతున్నావో చెప్పకపోతే నీ కీళ్లన్నీ విరిచేస్తాను అని బెదిరించాను. ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ, నటించక ఏం చెయ్యను, నా సవతి తల్లి నన్ను రాచి రంపాన పెడుతున్నది. ఇప్పుడు నన్నొక ముసలి రోగిష్టికిచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తున్నది. ఈ పెళ్లి తప్పిపోవడానికే నేను నాటకమాడుతున్నాను అని అన్నది. ఆమె మీద చెయ్యి చేసుకున్నందుకు పశ్చాత్తాపపడి, ఈ నాటకం అనవసరం, నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాను. తర్వాత నేను ఆమెను పెళ్లాడాను కూడా. అందుచేత దెయ్యాలు పూనడం వట్టి భూటకం. అసలు దెయ్యాలంటూ ఉంటే కదా పూనడానికి అని రాజయ్య అన్నాడు. బయట వర్షం నిలిచిపోయింది. ముగ్గురు ఆ గదిలో తలా ఒక మూల సర్దుకొని పడుకున్నారు.
వాళ్ళు ముగ్గురు వెంటనే నిద్రపోయారు. వాళ్ళు నిద్ర లేచేసరికి భల్లున తెల్లవారింది. ముగ్గురు ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. చూస్తే అక్కడ వృద్ధురాలు లేదు, పెంకుటిల్లు లేదు. వాళ్ళు ముగ్గురు శ్మశానంలో ఒక పెద్ద సమాధి మీద ఉన్నారు.